नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं ఈనాటి శుభయోగం శీర్షికన మధ్వ నవమి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో అలాగే దైనందిన జీవితంలో సమస్యల నుంచి సులభంగా బయటపడడానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో మాఘ ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తిని ఏ విధంగా ఆరాధించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్వ నవమి మధ్వాచార్యులు జన్మించిన పరమ పవిత్రమైన పర్వదినం. మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు ఉపనిషత్తులకు ద్వైత మత సిద్ధాంత పరంగా అద్భుతంగా భాష్యాలు రచించారు. బ్రహ్మసూత్రాలకు గల 21 భాష్యాలకు విభేదంగా ఆయన సూత్ర భాష్యం అని రచించారు. వీరి గ్రంథాలలో దశప్రకరణి అనే పేరు కలిగిన గ్రంథం చాలా విశేషమైంది. ప్రపంచం మొత్తం కూడా విష్ణువు అధీనంలో ఉంటుందని గుర్తిస్తే, విష్ణువుని ధ్యానిస్తే విష్ణు సాయుజ్యం లభిస్తుందని బోధించిన మహిమాన్వితమైనటువంటి వ్యక్తి మధ్వాచార్యుల వారు. కృతయుగంలో వాయుదేవుడిగా, త్రేతాయుగంలో హనుమంతుడిగా, ద్వాపరయుగంలో భీముడిగా, కలియుగంలో మధ్వాచార్యులుగా జన్మించిన ఆ అవతారమూర్తిని ఈరోజు మనస్సులో స్మరించుకోవటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. మధ్వాచార్యుల వారిని స్మరించుకుంటూ విష్ణుమూర్తిని ఈరోజు ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో వచ్చే ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైంది. అందువల్ల మాఘ ఆదివారం సందర్భంగా సూర్యనారాయణమూర్తిని ఎర్రటి పుష్పాలతో, జిల్లేడు పూలతో, మందార పూలతో పూజించండి. సూర్యభగవానుడి ప్రీతి కోసం ఆవు నెయ్యి పోసి 5 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ప్రత్యేకంగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈరోజు గృహంలో తూర్పు దిక్కులో మీరు దీపాన్ని వెలిగించినట్లయితే సూర్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆదివారం నాడు కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి. ఆదివారం రాహువుని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల సర్పదోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఆదివారం ఎక్కడైనా సరే దేవాలయంలో నాగదేవతలు ఉన్న ప్రత్యేకమైన ఆలయ ప్రాంగణంలో సంపెంగ మొక్కను నాటండి. నాగదేవతా విగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలో ఆదివారం నాడు సంపెంగ మొక్కను నాటినట్లయితే కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు 3 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు 3 సార్లు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు తిప్పించి దిష్టి తీయించుకోండి. ఇలా ఆదివారం నాడు తీయించుకునే దిష్టి ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం రోజు క్షీరసాగర మథనం ఉన్నటువంటి చిత్రపటానికి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆవుకి ఆహారాన్ని ఆదివారం నాడు తినిపించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వరుసగా 3 ఆదివారాలు నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాల సమీపంలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా వరుసగా 3 ఆదివారాలు చేస్తే కూడా రాహు అనుగ్రహం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలా 3 ఆదివారాలు నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎవరికైనా మరమరాలు దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఈ పరిహారం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకు వరుసగా 11 ఆదివారాలు తోటకూర ఆహారంగా తినిపించడం ద్వారా కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే గృహయోగం కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం ఆదివారం రాహుకాలంలో ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయండి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివారం నాడు శివాలయంలో కాలభైరవ మందిరానికి వెళ్ళండి. ఆ కాలభైరవ మందిరంలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే స్వగృహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపకరిస్తుంది. మాఘ ఆదివారం సందర్భంగా సూర్యాష్టకాన్ని చదువుకోవటం, ఆదిత్య హృదయం పారాయణ చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో కార్యసిద్ధిని పొందటానికి ఏ విధంగా ప్రదక్షిణలు నిర్వహించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వ్రతములు సల్పు కంటే ఉపవాసములంతగా సల్పు కంటే
సద్గతులకు తీర్థయాత్రలను గౌరవమొప్పగజేయుకంటే మానిత మగు మానసంబుకడు నిర్మలినంబుగనుంచి పూతలై సతతము సంచరింపగను స్వర్గమదే కదా శారదాపతి. ఓ బ్రహ్మదేవ, వ్రతములు సల్పు కంటే ఈ భారతీయ సంప్రదాయంలో ఎన్నెన్నో దైవాలకు ఎన్నెన్నో వ్రతాలున్నాయి. అవన్నీ కూడా చిత్తశుద్ధిని, భోగభాగ్యాలను, సుఖశాంతులను కలిగించేటువంటివే. అటువంటి వ్రతాలన్నీ చేయటం కంటే కూడా వ్రతములు సల్పు కంటే ఉపవాసములంతగ సల్పు కంటే, ఉపవాసములు ఎన్నెన్నో విధాలుగా ఉపవాసాలు చేయటం ఉన్నది. ప్రతి నెలలోనూ ఉపవాసాలు చేసేటువంటి సంప్రదాయం ఉన్నది. శాస్త్రరీత్యా ఎన్నెన్నో వారాలలో, తిథులలో, పర్వదినాలలో ఉపవాసములు చేయుట అనేటువంటి వ్రతం ఉన్నది. ఉపవాస వ్రత దీక్ష, దేవతా వ్రతముల దీక్షలు. అవి మాత్రమే కాకుండా సద్గతులకు తీర్థయాత్రలను గౌరవమొప్పగజేయుకంటే, మనకు ఈ జన్మలోనూ ఈ శరీరం వదిలిన తరువాత సద్గతులు కలిగేందుకు ఎన్నెన్నో తీర్థయాత్రలు చేయటం అనేది ఉంది. ఆ తీర్థయాత్రా వ్రతములు అవి చేసేదానికంటే కూడా మానిత మగు మానసంబుకడు నిర్మలినంబుగనుంచి, నిరంతరం అహంకరించేటువంటి ఈ మనస్సుని నిర్మలినంబుగనుంచి, దీన్ని నిర్మలం చేసుకోవటం అనేది ఇది ప్రధానం. దేవతావ్రతముల కంటే, ఉపవాస వ్రతముల కంటే, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చేయటం కంటే కూడా నేను చేశాను, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం కలిగే లక్షణం ఉన్న ఈ మనస్సుకి అహంకారం అనేది లేకుండా చేసి దాన్ని నిర్మలముగా ఉంచుకోవటం అనే దీక్షని గనక చేపట్టినట్లయితే, నిర్మలినంబుగనుంచి ఆ దీక్ష వహించి ఈ మనస్సుని నిర్మలం చేసుకుని పూతలై సచ్చరిత్రులై సతతము సంచరింపగను, మనస్సుని నిర్మలంగా ఉంచుకుని సచ్చరిత్రతో నిరంతరం సాగినట్లయితే స్వర్గమదే కదా శారదాపతి. ఇంకా వేరే స్వర్గం ఎందుకు అసలు? మనస్సు నిర్మలంగా ఉండటం కంటే స్వర్గము లేదు. మనస్సు నిర్మలంగా లేకపోవటం, అహంకరించటమే నరకానికి కారణమవుతున్నది, అన్ని బాధలకి కారణమవుతున్నది అని తెలియజేస్తూ బ్రహ్మదేవుణ్ణి నిందాస్తుతులతోనూ, చమత్కారములతోనూ, హృదయపూర్వకమైన భక్తితోనూ ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి శతక రచనలో కూడా విశిష్టమైన వైచిత్రిని, ఒక విచిత్రాన్ని చూపించి బ్రహ్మదేవుని పేరిట తన పేర ఉన్నటువంటి శారదానామధేయురాలై శారదాపతి అని బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవయిత్రులు, భక్తి తత్పరులు శ్రీమతి జొన్నలగడ్డ శారదాంబ గారు రచించిన శారదాపతి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. ద్వావంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంత మదాతారం దరిద్రం చాతపస్వినం. విదురుడు ఈ శ్లోకంలో తీవ్రమైన పదజాలంతో నిందిస్తున్నాడు ఇద్దరిని. సామాన్యంగా విదురుడు చాలా సౌమ్యంగా మాట్లాడే స్వభావం గలవాడు. ఈ శ్లోకంలో మాత్రం ఇద్దరిని మెడకి పెద్ద రాయి కట్టి నీళ్ళలో పడేయాలండి అంటున్నాడు. గళేబద్ధ్వ దృఢాం శిల, పెద్ద రాయి కట్టి నీళ్ళలో వేసేయాలి మళ్ళీ లేవకుండా. ఎవరు వాళ్ళిద్దరు అంటే ధనవంతం అదాతారం, ధనవంతుడై ఉండి దానం చేయకుండా ఉండేవాడు మొదటివాడు. రెండోవాడు ఎవడంటే దరిద్రంచ అతపస్వినం,
దరిద్రుడై ఉండి తపస్సు చేయకుండా ఉండేవాడు. ఇది తీవ్ర పదజాలంతో కూడిన నిందతో ఉన్నప్పటికీ కూడా దీంట్లో రెండు రహస్యాలను దాచిపెట్టాడు ఆయన. ధనం ఎందుకు ఇస్తాడో అని కిందటి వారం కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుడు అధిక ధనం ఎందుకు ఇస్తాడంటే దానం చేసేందుకోసమే ఇస్తాడు అని పూర్వమే చెప్పుకున్నాం. మరి దారిద్ర్యం ఎందుకు ఇస్తాడు అంటే ధనం ఉంటే వ్యవహారాలు ఉంటాయ్యా, వ్యవహారాలు ఉంటే తపస్సు చేయలేవయ్యా, అందుకోసం తపస్సు చేసే విశ్రాంతి కలిగేందుకోసం నీకు బహుమతిగా దారిద్ర్యం ఇవ్వబడుతోంది. ఇది ఒక బహుమతి తప్పితే శాపం కాదు, అది చాలామంది గ్రహించరు. దారిద్ర్యంతో కుంగిపోతారు మానసికంగా, ఎందుకు పనికిరాని వాళ్ళైపోతారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, సముద్రంలో పారేయమంటున్నాడు రాయిగట్టి. అంటే ఏం బోధిస్తున్నాడు, ఎప్పుడైతే నీకు దారిద్ర్యం వచ్చిందో వెంటనే నువ్వేం గ్రహించాలంటే అయితే మనకు విశ్రాంతి వచ్చింది. మనకి కేవలం కుటుంబ పోషణ వరకు సంపాదించుకుంటే చాలు, ఇక ఇతర వ్యవహారాలు మనకేమీ లేవు. ఈ మిగిలిన సమయంతో ఏం చేయాలి, భగవత్ సేవలో, భగవత్ కైంకర్యంలో, భగవత్ చింతనలో, భగవత్ తపస్సులో దాన్ని వినియోగం చేయాలి. ఆ రకమైన ఆలోచన చేసిన వాడే సరైన ఆలోచన చేసినవాడు. అలాగే ధనవంతుడు ఉన్నాడే వాడు దాతగా ఉండాలి. బాగా ధనం ఉండి వాడు దాత కాకపోతే వాళ్ళని తీవ్రవాదులు వాళ్ళు కూడా వెంటబడి సంహరించేస్తారు. అక్కడ దాకా అక్కర్లేదయ్యా, రాజే ఆ పనిచేసేయచ్చు అంటున్నాడు విదురుడు. ఎందుకని, ఇదివరకే ఈ రెండు భాషలు ఇంచుమించు చెప్పాడు. ధనవంతుడు దానం చేయాలి, లేనివాడు తపస్సు చేయాలని విషయాలు వెనకాల సూక్తులు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు చెబుతున్నాడంటే అభ్యాస అంటారు దీన్ని, పునరుక్తి. పునరుక్తి ఎందుకు చెబుతారంటే విషయం దృఢంగా ఉండడం కోసం, మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే బాగా దృఢంగా చెప్పడం కోసం. ఉపక్రమోపసంహారౌ అభ్యాస అపూర్వత అర్థవాదోపపత్తి చ షడ్భిస్ తాత్పర్య నిర్ణయ అని ఒక శ్లోకం. ఆరు రకాలైనటువంటి విధానాలతో చెప్పేవాడి హృదయంలో ఏముందో ఆ తాత్పర్యాన్ని నిర్ణయం చేయవచ్చు. వాటిలో అభ్యాసం చాలా ప్రధానమైంది. విదురుడు పునరుక్తి చేసి మరీ ఈ విషయం చెబుతున్నాను గనక దాని దరిద్రులంతా కూడా బాగా గమనించుకోవాలి. దరి సరైన సంపాదన లేని వాళ్ళు ఇది బాగా గమనించుకోవాలి. మిగులు సమయం అంతా కూడా మనం భగవత్ సేవలో వినియోగిస్తున్నామా లేదా. ధనవంతులంతా బాగా ఆలోచించుకోవాలి, మిగులు ధనమంతా మనం సద్వినియోగం చేస్తున్నామా లేదా. ఈ రెండు రకాల జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు స్వర్గస్యోపరితిష్ఠత, స్వర్గం కంటే పై స్థానానికి వెళ్ళిపోతారు. లేకపోతే గళేబద్ధ్వా దృఢాంశలాం కంఠాలను మెడలో రాయిగట్టి సముద్రంలో వేయడానికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని తీవ్ర పదజాలంతో విదురుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనమంతా కూడా ఈ రెండు సూత్రాలను జీవితంలో అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహాసామ్నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తముపహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్రపక్షం ఆదివారం సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 6:09 తిథి నవమి సాయంకాలం 6:28 వరకు నక్షత్రం కృత్తిక సాయంకాలం 5:05 వరకు వర్జం ఉదయం శేషవర్జంగా 7:21 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4:37 నుంచి 5:24 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:50 నుంచి 4:20 వరకు రాహుకాలం
ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి నేటి విశేషం మాఘ ఆదివారం అంటే మాఘమాసము మరియు ఆదివారం ఇది సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతికరమైనది రథసప్తమి నాడు ఎలాగైతే సూర్యనారాయణ మూర్తిని మధ్యాహ్న కాలంలో ఆరాధిస్తూ పాయసం నివేదన చేస్తారో ప్రసాదం స్వీకరిస్తారో అలాగే మాఘపు ఆదివారం రోజున కూడా సూర్యారాధన చేయడం ద్వారా శారీరక మానసిక అనారోగ్యాల బారి నుండి బయటపడి మానసిక ఆరోగ్యం మెరుగైనందువలన ఆర్థిక విషయాలలోను చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలత విషయాలలోను కూడా ఉత్తమ సత్ఫలితాలను మనం సాధించగలుగుతాం నేటి ఆణిమిత్యాలు మనకు కలిగే సుఖ దుఃఖాలు ఇతరుల వలన కలుగుతున్నాయి అనుకోవడం పొరపాటు మనం చేసుకున్న సుకృత దుష్కృతాల వల్లనే అవి ప్రాప్తిస్తాయి జీవికి మరణం మోక్షం కాదు మజిలీ మాత్రమే శంకర పర్వతం అది విశేషమైనది అంటే శంకర భగవత్పాదులు వారు అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు చిత్రం ఏంటంటే ఆయన వెళ్ళిన రోజుల్లో కాశ్మీరం విద్యాభూమి తర్వాత కూడా ఎందరెందరు మేధావులు ఎందరు జ్ఞానులు మహాత్ములు అక్కడ పుట్టారో కాశ్మీర సిద్ధాంతాలు చాలా చాలా విశేషం ఉన్నాయి కాశ్మీరం సామాన్యమైనది కాదు అప్పుడు అక్కడ సరస్వతి పీఠం ఉంది సర్వజ్ఞ పీఠం అని దాని పేరు ఈ సర్వజ్ఞ పీఠానికి ప్రత్యేకత ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి ఒకనొక కాలంలో దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మేధావులు వచ్చేవారు వాళ్ళు తమ శాస్త్రాల గురించి చెప్పేవారు ఎవరు అందరికంటే గొప్ప జ్ఞానం అతనికి పీఠం వేసేవారు అతను ఏ ప్రాంతం నుంచి వచ్చాడో ఆ ద్వారం తెరిచి అతను లోపలికి తీసుకువెళ్ళేవారు అంటే ఆ సరస్వతి పీఠం నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్రాగ్ద్వార దక్షిణ ద్వార పశ్చిమ ద్వార ఉత్తర ద్వారములు ఆమ్నాయి ద్వారాలు లాంటివి తెలుసుకోండి ఇక్కడ నాలుగు ద్వారములు చిత్రం ఏంటంటే శంకరులు వెళ్ళే వరకు ఎప్పుడు దక్షిణ ద్వారం తెరుచుకోలేదండి మూసే ఉంది అసలు వీళ్ళ పండితులకు ఎవడు ఆలోచించలేదు మొత్తం అక్కడే అరే దక్షిణ అన్న మాటలోనే దక్షిణామృతున్నాడే జ్ఞానం ఇక్కడే రావాలి అలాంటిది ఎప్పుడు కూడా మూడే ఈ మూడిట్లోనే వెళ్ళిన వాళ్ళని కూడా దక్షిణ ద్వారం ఎప్పుడు తెరవలేదు ఈయన దక్షిణం వైపు నుంచి వచ్చాడు కాలడి నుంచి ఈయనేం ఉద్ధరిస్తాడనుకున్నారు చాలా అవహేళన దృష్టితో చూశారు కానీ మహానుభావుడు జ్ఞానం ముందు వాళ్ళు కళ్ళు తిరిగాయి ఆ జ్ఞానానికి దాసోహం అన్నారు మొట్టమొదటి సరస్వతి సర్వజ్ఞపీఠం యొక్క దక్షిణ ద్వారం తెరిపించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు వారు అప్పుడానికి సరస్వతీదేవి ఆశీర్వదించింది నాయన సర్వజ్ఞపీఠం అధిరోహించు అని ఇక్కడ సరస్వతీదేవి ఆశీర్వచనాలతో ఆయన సర్వజ్ఞపీఠం అధిరోహించాడు ఇప్పటికీ శంకరుల్ని మనం గౌరవిస్తున్నాం ఆరాధిస్తున్నాం మన గురువుగా ఆయన పాదాలకి మనల్ని మనం సమర్పణ చేసుకున్నామంటే సరస్వతి కృప అది తెలుసుకోవాలి ఎవరిది ఆయనకి సరస్వతి చూపించిన కృప దానితో ఆయన అక్కడ కూర్చున్నాడు సర్వజ్ఞపీఠంపై పట్టాభిషేకం జరిగింది స్వామికి అప్పుడు అందరు దేవతలు ఋషులు ఆయనకు నమస్కారం చేశారు అది కాశ్మీరేతు సరస్వతి ఆ తల్లి అనుగ్రహం పొంది తిరిగి వస్తూ ఆయన మూకాంబికా క్షేత్రానికి వచ్చేటప్పటికల్లా త్రిపుర సుందరి సాక్షాత్కరించింది ఆయనకి సాక్షాత్కరించగానే ఆయన సాధన ఎంతంటే గురువు దగ్గరికి చేరి ఒక మంత్రంలో అక్షరలక్షలు చేసి ఆ స్థితి కాదు వాళ్ళది వాళ్ళ అరుహుడ స్థితిలో ఉన్నవారు అందుకే మొత్తం వారు పూర్వగురువులైన గౌడ భగవత్పాదులు వారు వారి నుంచి వచ్చి తన దగ్గర పండినటువంటి శ్రీ విద్య ఎందుకంటే మహానుభావుడు భారతదేశమంతా ఎన్ని శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేశాడు కానీ ఒక వ్యక్తి జీవితకాలంలో ప్రతిష్టా విధానంతో చేసుకుంటూ వెళితే 32 ఏళ్లలో అని చేయలేడు మరి చేసేయారంటే యోగశక్తి వాళ్ళకి మంత్రం యంత్రం ధారపోయడం అక్కర్లేదు వాళ్ళు పెట్టి అక్కడ చక్రాన్ని పెడితే దేవత కూర్చుంటుంది మహాత్ముల హస్తస్పర్శ అంత గొప్ప తెలుసుకోండి ఇక్కడ ఆ యోగశక్తితో అంత పర్యటించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారు సాక్షాత్ సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొంది సర్వజ్ఞుడని పేరు పొంది తిరిగి వస్తూ మూకాంబికలో ఆ లలితా విద్య అంతా సాక్షాత్కరింపజేసుకున్నాడు అక్కడ సరస్వతి సాక్షాత్కరించింది అప్పుడు
ఆ తల్లిని ఉద్దేశించి చతుశ్చక్షు ఉపచార పూజ రచించాడు ఆయన, మానసిక ఉపచార పూజ మూకాంబిక క్షేత్రంలో. అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆ తల్లిని భావన చేస్తూ వస్తున్నాడు. నిజానికి అక్కడ ఉన్న సరస్వతి ఇంతో పాటు వచ్చింది తెలుసుకోండి. ఇక్కడ అసలు ఇంతో పాటు రావడం ఏంటి, ఈయనలోనే ఉంది ఆ తల్లి, ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి ఆయనలోనే ఉంది. అసలు సరస్వతితోనే వచ్చాడు ఆ మహానుభావుడు, సామాన్యం కాదు ఇక్కడ. ఆ వచ్చిన మహానుభావుడు ఆ క్షేత్రం చూశాడు ఒక్కసారి. శృంగగిరి, ఇది సామాన్యమైనది కదయ్యా, ఋష్యశృంగ మహర్షి తపస్సును ఆచరించినటువంటి పరమ పవిత్రమైన తపోభూమి. ఒక మహాత్ముడు తపస్సు చేసి వెళ్ళిపోయాక ఆ తపశ్శక్తి, ఆ తీవ్రత కొన్ని యుగాల కాలం కూడా ఉంటుంది, కొన్ని కొన్ని చోట్ల కల్పాంతకాలం కూడా ఉంటుంది. అందుకు వాళ్ళు ఎప్పుడో తపస్సు చేశారని ఇప్పుడు ఏముంది అంటే వాళ్ళ తపశ్శక్తి ఉంది తెలుసుకోండి. ఇక్కడ అలా ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తి అక్కడుంది, పరమాత్మలో ఆయన లీనమైన చోటు ఉన్నది. ఆ దివ్యమైన ఋష్యశృంగ గిరి, అదే శృంగ గిరి, అదే శృంగేరి, అక్కడికి చేరుకున్నాడు. శృంగం అంటేనే శిఖరం. శంకరులే ఒక జ్ఞానశృంగం. ఆయన శృంగేరికి చేరగానే ఆ దివ్యమైన తపోభూమి యొక్క ప్రశాంత దివ్యశక్తి తరంగాలు ఆయన అనుభవానికి వచ్చాయి. ఇది సామాన్యమైన చోటు కాదు అనుకున్నాడు ఆయన. ఆ సమయంలో అక్కడికి సర్పము యొక్క పడగ నీడలో ఒక కప్ప చేద తీరడాన్ని చూశాడు ఆయన. అరే, పరస్పర వైరాలు లేని చోటు అంటే తపోభూమికి ఇది కనుక ఇక్కడే నేను ఇక్కడ ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. 32 ఏళ్ళ జీవితాల కాలంలో 12 ఏళ్ల కాలం అక్కడే ఉన్నాడు మహానుభావుడు. చూడండి ఆయన తపస్సు ఎంత కలిసిందో. అటు ఋష్యశృంగుడితో మొదలుకుని వచ్చిన గురు పరంపర యొక్క తపస్సు, అటు తర్వాత ఈ మహానుభావుడి యొక్క తపస్సు కలిస్తే ఆ క్షేత్రం ఎంత దివ్య క్షేత్రం. ఇప్పటికీ వెళితే ఆ శక్తి తరంగాలు మన అనుభూతంలోకి తెచ్చుకోవచ్చు, అందులో సందేహమే లేదు. ఇక్కడ అటువంటి దివ్య శక్తి తరంగాలు అక్కడ ప్రసరిస్తున్నాయి. అక్కడ ఆయన ఒక్కసారి ఏ దివ్యం స్వరూపాన్ని తాను మూకాంబికా క్షేత్రంలో దర్శించాడో ఆ స్వరూపాన్ని ఆ శ్రీచక్రాన్ని అక్కడ లిఖించాడు. ఏ శారదాంబను ఆ కాశ్మీరంలో సాక్షాత్కరింపజేసుకున్నాడో ఆ తల్లిని అక్కడ నిలిపాడు. మనం ఇప్పుడు కాశ్మీరం వెళ్ళగలమా లేదా, దర్శనం అవుతుందా లేదా అంటూ బాధపడక్కర్లేదు. ఆ కాశ్మీర సరస్వతి శృంగేరి శారదాంబ అక్కడ నుంచి వచ్చిన తర్వాత చేసిన ఘనకార్యం ఇది. అది ప్రధానంగా పెట్టి అటు తర్వాత ఆ తల్లి ఇచ్చిన ప్రణాళిక. ఎందుకంటే జ్ఞానం అంటే వేదాంత ప్రతిష్టాపనతో అయిపోలేదు, ధర్మ ప్రతిష్టాపనలోకి వెళ్ళాడు శంకర భగవత్పాదులు. వేదాంత జ్ఞానం పరమమైనది అని ప్రతిపాదించాడు, సందేహం లేదు. కానీ వేదాంతం వైపు తీసుకెళ్లే వేద ధర్మం ఒకటి ఉంది, అది అనేక అవైదిక మతాల వల్ల, వేద మతంలో ఏర్పడిన విచ్చిత్తుల వల్ల దెబ్బతింటే మళ్ళీ వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. కనుక శంకర భగవత్పాదులు వారు వేదాంత ప్రతిష్టాతన మాత్రమే కాదు, సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. ఇప్పటి బాటల భాషలో చెప్పాలంటే సమగ్రమైన హిందూ ధర్మాన్ని పరిరక్షించిన మూర్తి శంకరాచార్యులు వారు. ఇప్పుడు మళ్ళీ హిందువుల ఐక్యము అనేది మనం చేయగలిగితే శంకరుల నుంచే తెచ్చుకోగలం. అందుకే విదేశాల నుంచి మన ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు శంకర వేదాంతాన్ని పట్టుకుని మళ్ళీ దాన్ని ప్రతిష్ఠ చేసిన వాడు స్వామి వివేకానంద. ఆయన చెప్పింది ఇదే, ప్రపంచమంతా జయజేలు కొట్టింది వివేకానంద మాటకి. ఎందువల్ల? వివేకానంద నోట పలికిన శంకర వేదాంతం వల్ల. శంకర వేదాంతం అంటే శంకరులు పునఃప్రతిష్ఠించిన వేదాంతం వల్ల. అంతేగాని వేదాంతాన్ని శంకరుడు తయారు చేయలేదు, ఉన్నదాన్ని ప్రతిష్ఠ చేశాడు. దానికి తన మేధస్సు ఎంత పెట్టాడో తన తపస్సు ఎంత పెట్టాడో మహానుభావుడు. ఇక్కడ తపస్సు మేధస్సు కూడా సరస్వతి అన్నాం కదా, తెలుసుకుంటే శంకరులు తపస్సే శారద, ఆ దివ్య క్షేత్రం. అలా ప్రథమంగా ఆనాడు ఆయన చందన కాష్ఠంతో పెట్టాడు. అయ్యే చందన కాష్ఠ సరస్వతి వెళ్ళి తర్వాత ఆ లోహ సరస్వతి ఎలా వచ్చిన తర్వాత కథలో మనం తెలుసుకుందాం. మొత్తాన్ని శారదాంబ ప్రతిష్ట. ఇప్పుడు ఆ వ్యాసుడు ప్రతిష్ఠించిన, శంకరులు ప్రతిష్ఠించిన శారదాంబని హృదయంలో ప్రతిష్ఠ చేసుకుందాం. ఆ తల్లిని ఆ రూపాన్ని ఒక్కసారి భావించాలి. ఆ రూపం ఎలా ఉంటుంది శంకరులు వర్ణిస్తున్నారు, శారదా రూపం ఎలా ఉంటుందో. ఈవిడ బ్రహ్మ విద్యాస్వరూపిణి అన్నారు ఇక్కడ. దక్షిణామూర్తి రూపిణి అనే మాట విన్నారా ఎక్కడైనా? ఎక్కడ? లలితా శాస్త్రంలో. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తి రూపమే శ్రీ విద్య. దక్షిణామూర్తి అంటే బ్రహ్మ విద్య, ఆయనిచ్చిన విద్య, ఆయన రూపమైన విద్య అంటే శ్రీ విద్య. దక్షిణామూర్తి ఎవరు? శివుడు కదండి. మరి అమ్మవారిని మీరు దక్షిణామూర్తి రూపిణి అంటున్నారే, అంటే దక్షిణామూర్తి శివుడా అమ్మవారా? ఇదో పెద్ద మీమాంస. స్త్రీయా పురుషుడా? దక్షిణామూర్తి పురుష స్వరూపమా స్త్రీ రూపమా? అంటే మా లలితాశాస్త్రం ప్రకారంగా చెప్పాలంటే దక్షిణామూర్తి రూపిణి అంటే అమ్మవారే. మరి శివుడు? శివభక్తులు బాధపడక్కర్లేదు, శివుడు మా అమ్మే, అందులో సందేహం లేదు. శివశక్తి ఎక్కి రూపిణి అని చివరికి చెప్పేశారు కనుక ఇద్దరు తృప్తి పడిపోవచ్చు. ఇక్కడ సర్వం శ్రీ శారదా చరణారవిందార్పణమస్తు, స్వస్తి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర.
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्तास्वरधमारोढं प्रचंडं कश्यपात्मजं अजायमानो बहुधा विजायते आयन की पुट्टवलसिन अवसरं लेदु पुट्टवलसिन अवसरं लेनिवाडु पुडुतुन्नाडु అది ఆయన కారుణ్యం అందుకు దాశరథి కరుణాపయో నిధి అని 100 మాటలని సంతోషించాడు గోపరాజు గారు కరుణాపయో నిధి ఆయన యొక్క దయ అంతులేనిది సముద్రపు లోతు ఎలా తెలియదో భగవంతుని యొక్క కారుణ్యమునకు హద్దు కూడా తెలియదు మనుష్యుడి చేతిలోనైతేనే మరణిస్తాడు రావణాసురుడు మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం అవదు ఎవరి కోసం చంపాలి రావణుణ్ణి మన కోసం మనుష్యుల్ని బాధ పెట్టాడనే కాదు మనుష్యుడంతటి వాడని నిరసించాడు సార్ తృణభూత హితామన్యే ప్రాణినో మనుషాదయః అన్నాడు ఉత్తరకాండలో బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు నాకు మృత్యు ఉండకూడదు ఎవరి చేత ఉండకూడదు అందరి పేర్లు చెప్పాడు మనుష్యుని చేత ఉండకూడదని అడగలేదు పొని వదిలేదు ఓ మాట అన్నాడు మనుష్యుని చేత నాకు మృత్యు ఉండకూడదని నేను అడగను ఎందుకు అడగనో తెలుసా బ్రహ్మ వాడు గడ్డి పరకతో సమానం మనిషి నన్నేం చేస్తాడు అన్నాడు తృణభూత హితామన్యే ప్రాణినో మనుషాదయః మనిషి జంతువునాం నరజన్మముత్తమం అని శంకరాచార్యులు వారంటారు నరజన్మ అంత గొప్పది అటువంటి నరజన్మని నిరసించాడు రావణుడు నరుడెంత గొప్పవాడు నిరూపిస్తాను ధర్మాన్ని పట్టుకున్నవాడు అందుకని నేను మనుష్యుడిగా వస్తాను రావణ సంహారమైన తర్వాత అవతార పరిసమాప్తి చేయను దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను అందరు మనుష్యుల్లాగే పెళ్లి చేసుకుంటాను బిడ్డల్ని కంటాను ధర్మాన్ని పట్టుకుంటాను ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడి పేరు ఒక్కటి చాలు యుగాలు మారిపోయినా పేరు చెప్పినంత మాత్రం చేత మోక్షానికి ఎలా వెళ్ళగలడో నేను నిరూపిస్తానని రాముడిగా వచ్చాడు అలా రావడం కోసం తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికేతిదౌ నక్షత్రేతి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ పృథ్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అమ్మ కడుపులో 12 నెలలుండి కౌసల్యా గర్భంలోంచి బయటికి వచ్చాడు వచ్చి మనుష్యుడై రావణ సంహారం చేసి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని జటాయువుని ఉన్నత లోకాలకు పంపించాడు అటువంటి రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆయన అవతారంగా వచ్చినప్పుడు భక్తుల్ని ఆదరించడానికి రకరకాలైన రూపాలని పొందుతాడు అసలు నిజానికి ఆయన రూపం కాంతి అంతే ఇంకొక రూపం లేదు ఆయనకి అసలు ఆయన యథార్థ రూపమేది కాంతి అందుకే మీరు గమనించండి మీరు ఏ సహస్రనామం చదవండి శివ సహస్రమా విష్ణు సహస్రమా లలితా సహస్రమా పక్కన పెట్టండి అన్నిటిలో ఒక నామం ఉంటుంది పరంజ్యోతి ఎందుకని అంటే అసలు ఆయన కాంతి స్వరూపం మనం ఎదురుగుండ పూజా మందిరం దగ్గర కూర్చుని పూజ చేస్తాం ఏదో ఎదురుగుండ ఏదో ఒక మూర్తిని పెట్టాను ఆయనే భగవంతుడిని పూజ చేశాను అంతా పూజ చేశాక లేచి నిలబడ్డాను మంత్రపుష్పం అంటారు మంత్రపుష్పం మొదలు పెట్టినప్పుడే ఓ మాట చెప్తారు నాన్య పంథాయనాయ విద్యతే అంటారు అంటే ఇంకొక మార్గము లేదు అసలు భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఇది కాదు అది తెలుసుకోవడానికి ఇది ఒక ఆలంబనం అంతే అసలు ఆయన ఎక్కడ ఉంటాడు ఇది కాదు నా ఎదురుగుండా ఉన్నది కాదు మరి ఎక్కడ ఉన్నాడు అంటే నీవార సూకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా నీవార సూకం అంటే వడ్డుగింజ తీసి ఇలా గీలితే దాని యొక్క మొన గీరుకుంటే ఎలా ఉంటుందో అలా ఇక్కడే వెలిగిపోతున్నాడు ఆ వెలిగిపోతున్న భా కాంతి ఉందే అది భగవంతుడు దాన్ని సబ్రహ్మ ససివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని దాన్ని మీరు మీ ఇష్టం ఏ పేరు పెట్టి పిలవండి అసలు ఏ పేరు పెట్టి పిలవకపోండి అదే భగవంతుడు కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది కాంతులకు కాంతి దాని కాంతిలో మిగిలినవి కనపడతాయి దాన్ని చూపించడానికి ఇంకొక కాంతి లేదు నేను అన్నమాట పట్టుకున్నారో లేదో దాని కాంతిలో అన్నీ గోచరమవుతాయి ఇదిగో ఇది అని చూపించడానికి ఇంకొక కాంతి మాత్రం ఉండదు దాన్ని భాస్కర నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది శృతి
పోతన గారు భాగవతం చేస్తూ మాట అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకంబకు పింజీకటి కామల ఎవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు. ఈ లోకాలు, ఈ లోకాలలో ఉండేవాళ్ళు, లోకాలని పరిపాలన చేసేవాళ్ళు అందరూ కూడా మహాప్రళయంలో కటిక చీకట్లో ప్రళయజలముల ఎందు మునిగిపోతే, మునిగిపోయిన తరువాత ఆ కటిక చీకటి కావల ఒక్కడు వేరొక పదార్థము యొక్క సహాయం లేకుండా వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగేదుందో ఆ వెలుగే పరబ్రహ్మం. కాబట్టి అసలు యథార్థమైన స్వరూపమేది? వెలుగు. ఆ వెలుగు ఏదున్నదో, దేని యందు సమస్త లోకములు వెలుగుతున్నాయో, ఆ వెలుగుతున్న దీపం ఏదుందో అది భాస్కర. మయూర కవి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేశాడు. ఆయన అన్నాడు, దీపం అనేటప్పటికీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను ఒక గొప్ప దీపాన్ని వెలిగించాననుకోండి, పెద్ద దీపం పెట్టాను, ఇప్పుడు ఏదో మీ ఇంట్లో ప్రమిదతో వెలిగించారు, ఏదో చుట్టూ వెలుగుతుంది, ఇంకొంచెం పెద్ద ప్రమిద వేసి ఓ పాలిక వేసి దాని నిండా ఆవు నెయ్యి పోసి ఇంతంతలా ఒత్తులు మూడు వెలిగించారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం, మూడు ఒత్తులు ఉండాలని కదా దీపానికి, మూడు ఒత్తులతో వెలిగించారు, ఇంకా దూరం పడుతుంది. నేను ఇంకొక పెద్ద దీపం తీసుకొచ్చి ఎత్తుగా ఒక చోట పెట్టాను, ఆ గదంత భవనం అంతా కనపడింది వీధి వరకు. కానీ నేను ఎంత పెద్ద దీపాన్ని వెలిగించినా దానికి ఒక పరిమితులు మూడు ఉంటాయి. ఒకటి, పెద్ద గాలి వస్తే ఆరిపోదు, నిధనమైపోదు. రెండు, ఒకవేళ గాలి రాలేదు వెలిగింది, చౌరైపోతే నిధనమైపోతుంది. మూడు, ఒత్తి ఎక్కడ వెలిగిందో, దీపం ఎక్కడ వెలిగిందో అక్కడ మసి లేకుండా ఉండడం సాధ్యమా? చిట్ట చివర ఒత్తి గాలిపోయి మసి అయిపోతుంది. మీరు వేలుతో ఇలా తీయండి, చేతికి అంటుకుంటుంది, మసి అవుతుంది. నాలుగు, పతంగం అందులో పడుతుంది, ఒక్కొక్కసారి దీపాన్ని నిధనం చేస్తుంది కూడా పతంగం. పతంగం అంటే రెక్కల పురుగు, అది దీపపు కాంతి చేత ఆకర్షింపబడుతుంది. ఆకర్షింపబడినటువంటి ఆ దీపపు పురుగు వచ్చి అదే పనిగా పడిపోయి అనుకోండి, ఒక్కొక్కసారి దీపం నిధనమైపోతుంది. లేదా బోలెడన్ని పురుగులు కాలిపోయి రెక్కలతో కింద పడిపోయి ఆ దీపం కింద కుప్పలు కుప్పల కింద పడిపోతాయి. అలా కుప్పలు కుప్పల కింద పడిపోయి ఉండిపోతాయి. మరి సూర్యుడు కూడా ఒక పెద్ద కాంతిస్థానం, అంటే ఒక పెద్ద వెలుగులకు వెలుగు, ఒక పెద్ద దీపం. అంత పెద్ద దీపం ఎక్కడ వెలుగుతోంది? సాధారణంగా మనం లోకంలో ఏమంటాం, గాల్లో దీపం పెట్టి దేవుడా రక్షించంటే ఏం రక్షిస్తాడ్రా అంటాం. ఈ దీపం ఎక్కడ వెలుగుతోంది? గాల్లో వెలుగుతోంది. మరి దానికి ఎంత గాలి తగులుతుంది పైన? ఏ మామూలు గాలి కాదు, ఆ మరుత్స్కంధములు అంటారు, ఆ పైన వచ్చేటటువంటి గాలి అలా వస్తుంది. మరి ఆ వెలుగుతున్న దీపాన్ని ఏ గాలైనా నిధనం చేయగలదా? ఎప్పుడైనా గాలికి ఒత్తి జారిపోయిందని కానీ, దీపం నిధనమైపోయిందని కానీ, కొండెక్కిందని కానీ ఆ దీపం విషయంలో చెప్పగలరా? ఎంత గాలి ఆ దీపాన్ని ఏమీ చెయ్యలేదు, ఎంత గాలిలో దీపం వెలుగుతూనే ఉంటుంది. గాలిలో దీపం పెట్టి అన్న మాటకి విరుద్ధం గాలిలో ఉన్న పెద్ద దీపం భాస్కర. ఆ వెలుతురిని ఏమీ చెయ్యగలిగినది లోకంలో ఇంకొకటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. ఓ అనంత, ఇంద్రియ గోచరం కాని నీ రూపమే ఈ జగత్తు అంతటా కూడా వ్యాపించవద్దు. చైతన్యశక్తి అయిన జ్ఞానానికి జడశక్తి అయినటువంటి మాయకు నువ్వే అధిష్టానమై ఉన్నావు. అటువంటి భగవంతుడమైన నీకు నా నమస్కారం. నువ్వు వరాలు ఇవ్వటంలో ఉత్తముడు. నాకిష్టమైన వరాలను నువ్వు వదలుచుకుంటే ఏమైనా నాకు ఇవ్వాలనుకున్నప్పుడు నీతో సృష్టింపబడిన ప్రాణుల వల్ల నాకు మరణం కలగకుండుగాక. నువ్వేమైనా విందెలుచుకుంటే, ఏమంటే వరాలు ఇచ్చేవాడు కదా నేను పిలిచాను, నాకు అభయం ఇచ్చావు కాబట్టి నన్ను రక్షిస్తున్నావు, నా కోరికను తీస్తున్నావు, ఖండితను తీర్చేస్తున్నావు. నా కోరికకు నువ్వు దేవుడు,
నన్ను అనుగ్రహించు. నీతో సృష్టింపబడిన ప్రాణుల వల్ల నాకు మరణం కలగకుండుగాక. నీతో ఏమేమి సృష్టించబడ్డారు ఈ ప్రపంచంలో, దాళ్లతో నాకు మరణం కాకూడదు. ఇక లోపల కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, నేలపై కానీ విచిత్రమైనటువంటి కోరికలు చూడండి. ఆకాశంలో కానీ, మానవులతో కానీ, మృగాలతో కానీ, నీతో సృష్టించబడని ప్రాణితో కానీ, ఏమైనా నీతో సృష్టించబడని అటువంటివి ఏదైనా ఉంటే, నీతో సృష్టించబడిన ప్రాణులు ఏదైతే ఉన్నావో దాంట్లతో కాకూడదు. ఒకవేళ నీతో ఏది సృష్టి కాదో, ఏదో నీతో కాదేమో, వాడు సృష్టించబడనటువంటి ప్రాణితో కానీ, ఆయుధాలతో కానీ, ప్రాణం లేని వాటితో కానీ, ప్రాణం ఉన్న వాటితో కానీ, దేవతలతో కానీ, రాక్షసులతో కానీ, గొప్ప నాగులతో కానీ నాకు మరణం రాకుండాగాక. ఇవన్నీ కోరేశాడు. ఇక్కడ ఎక్కడెక్కడ సందేహం లేదు, లోపల కానీ బయట కానీ అన్నాడు. యుద్ధంలో నా యుదుట నిలబడి పోరాడగలిగేటువంటి వీరుడు ఉండకూడదు. ప్రాణులన్నిటికీ నేనే రారాజు కావాలి. మీ మహిమయే లోకపాలకులందరిలోనూ ఉంది, అటువంటి మహిమను నాకు కూడా ఇవ్వు. సిద్ధపురుషులు తపోయోగం యొక్క ప్రభావం కలవారు, వారి అక్షయమైన ఐశ్వర్యాన్ని కూడా నాకు ఇవ్వు అని కోరుకున్నాడు. సిద్ధపురుషులు చేసినటువంటి తపశ్శక్తి ఐశ్వర్యానంతా నాకే. ఇంతటితో 7వ స్కందంలోని 3వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక మనం 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో హిరణ్యకశ్యపుడు చేసిన చెడు పనులు, ప్రహ్లాదుడు యొక్క గుణాలు కూడా ఇక్కడ దీంట్లో చెప్పబడ్డాయి. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. హిరణ్యకశ్యపుడు చేసిన తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఆ రాక్షస రోజూ కోరినట్లుగా దుర్లభమైన ఆ రాక్షసరాజు ఎట్లా ఇవన్నీ కోరినట్టుగా ప్రతి నిమిషంలోనూ ఒక కోరిక కోరాడు. ఆ వరాలను ప్రసాదించి ఇలా అన్నాడు. రాక్షసరాజు కోరినట్టుగా వరాలంతా కూడా తాను ఏదేది కోరాడో, తపస్సు చేసి ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నినాళ్ళు అన్ని రోజులు కూడా కోరేశాడు. నాయన, నువ్వు నా నుండి కోరిన వరాలు మానవులు పొందటానికి సాధ్యం కావు, అయినా కూడా నీ వరా ఇవన్నీ నీకు ఇటువంటి వరాలు కూడా నేను నీకు ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు పూజలను అందుకున్నాడు. సర్వశక్తివంతుడైనటువంటి ఆయన యొక్క అనుగ్రహం చాలా గొప్పది. దుర్లభమైన వరాలను పొందిన ఆ రాక్షసుడి శరీరం బంగారంలాగా మెలమెలా మెరిసిపోయింది. అన్ని వరాలు పొందినటువంటి వాడు మెరమెలా మెరుచుకుంటాడా? అతడు తన సోదరుడి వదను గుర్తు చేసుకుంది శ్రీహరిపై ద్వేషం పోనాడు. జగత్తు జగించాడు, అన్ని దిక్కులను, 3 లోకాలను, దేవతలను, రాక్షసులను, మానవ నాయకులను, గంధర్వులను, గరుడులను, నాగులను, సిద్ధులను, చారణులను, విద్యాధరులను, మహర్షులను, పితృదేవతల నాయకులను, మునులను, యక్షులను, రాక్షసులను, పిశాచాల నాయకులను, ప్రేత భూత నాయకులను, సకల ప్రాణుల అధిపతులను జగించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇది చూడండి, ఇంకేముంది దీంతో? ఇంకా ప్రపంచమంతా తానే, ప్రపంచానికంతా అధిపతినే. ఇంత అందరినీ జయించి తాను పెద్ద వరాన్ని పొందినవాడయ్యాడు. ఇంకా అతన్ని ఇంకెవరు మనం చంపగలం? చూడండి, ఏ తపస్సు చేసినా చంపగలం. పరమాత్ముడు ఒక్కడే. ఆ వరం ఇచ్చిన వాడేమో ఏదన్నా కిటిక ఉపాయం కనిపెట్టలేము, అంతేగాని లేకపోతే సాధ్యం లేదు. లోకపాలకుల స్థానాలను వారి శక్తులతో సహా లాక్కున్నాడు.
ఇక అక్కర్లేదు ఇంక వరం ఇవ్వాల్సిన పనుల తానే లాగేసుకున్నాడంతా కూడా ఉద్యానవనంతో ప్రకాశించేటువంటి దేవతల స్వర్గానికి హిరణ్యకశిపుడు అధిపతి అయ్యాడు రాక్షస రాజ అధిపతి అయ్యాడు ఇక్కడ దేవతాశక్తి సత్యలోకం అన్ని లోకాల్లో ఉండేటువంటి దేవతా శక్తినంతా కోల్పోయారు సాక్షాత్తుగా విశ్వకర్మ నిర్మించిన ఇంద్రుడి భవనంతో ఆ భవనంలో అతడు నివసించాడు పరమాత్మనే నివసించవలసినటువంటి ఇంద్రాది దేవతలే ఉండేటువంటి భవనంలో తాను ఉండిపోయాడు ఆ భవనంలోనే ముల్లోకాలకు చెందిన సంపదలు ఉన్నాయి ఆ భవనం అంటే ఆ భవనంలోనే మెట్లు పగడాలతోను నేలలు గొప్ప పచ్చరాళ్లతోను గోడలు స్ఫటికాలతోను వరుసగా ఉన్న స్తంభాలు వైడూర్య రత్నాలతోను ఒదగబడి ఉన్నాయి మనకు ఇది చెప్తేనే అప్పుడు ఇంకా భవనం బాగుంటుంది రత్నాలతో అలంకారం చేసినటువంటి పదార్థమే చెప్పినప్పుడే మనకు ఓ ఇంటి అలంకారం ఉందే అంటాం మనకు అదే మనకు చివరి యొక్క వైభవమైనటువంటి ఒక అలంకారం అది చెప్తేనే లేకపోతే మనకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు అక్కడ రంగురంగుల మేలు కొట్టులు పద్మరాగమణులు ఆసనాలు గుడి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆసనాలు అక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద కుర్జీలు వాళ్ళకు తక్కువగా ఉండేటువంటి కుర్జీలు ఒక్కొక్క రాక్షస రాజుగారికి ఒక్క రాక్షస రాజుగారు కాదు ఎన్నో కోటి రాక్షసులు వాడి కింద వాళ్ళందరికీ వేరే ఆసనాలు కూడా ఉన్నాయి పాల నురుగును పోలి ఉండేటువంటి శయ్యాలపై ముత్యాల హారాల పైన కప్పేటువంటి వస్త్రాల్లాగా ఉన్నాయి అందమైన దంతాలు గల దేవతా స్త్రీలు అటు ఇటు నడుస్తూ ఉండగా వారి కాలియందలి మధురంగా ధ్వని కూడా చేస్తున్నాయి వారు నేల యందు తాపడం చేయబడ్డ రత్న ఫలకాలతో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉన్నారు అప్పుడప్పుడు తిరిగేటప్పుడు అన్ని చోట్ల కూడా మామూలుగా అన్ని చోట్ల అద్దాలుంటే ప్రతి ఒక్కరూ తమ ముఖం చూస్తుంటారు అటు ఇటు ఇక్కడ గోడ నేల అన్నీ కూడా ఆ రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి అన్నీ రత్నాలతో కూడినటువంటి వైడూరాలతో కూడినటువంటి ఈ స్తంభాలు గోడలు మరి కింద పరిచేటువంటి రత్న కమ్మలు ఇవన్నీ కూడా ప్రతిబింబాలు వస్తున్నాయి అంటే అవన్నీ ప్యూర్ అనుకోవచ్చు కదా ప్రతిబింబాలు వస్తున్నాయి బలశాలైనటువంటి హిరణ్యకశిపుడు చాలా స్వాభిమానం గలవాడు చాలా స్వాభిమానం గలవాడు మామూలుగా వాడికి ఒక కార్యక్రమంలో ఎట్లా ఉంది వాడికి అంటే వాడి యొక్క నిత్యమైన కార్యక్రమంలో ఇన్ని కోరికలు పెట్టుకుంటూ వాడి యొక్క స్వాభిమానం గలవాడు కదా మామూలు నేనే సర్వస్వం తన యొక్క విస్తారమైన ఆ కార్యాన్ని చేస్తూ అన్ని రాక్షసుల్ని తాను ఆధీనంలో పెట్టుకుంటూ ఇక్కడ దేవతలకి స్వర్గం నుంచి దింపాలి కదా ఇంకా వాళ్ళకి ఏదో నరకలోకం చూపించడానికి అందుకని సాధ్యమైనంత వరకు తొందరగా దేవతలకి నరకలోకం చూపించాలి ఎంత స్వభావం వీడి యొక్క క్రూరత్వం ఎంతదో ఎంతగా చెప్పినా చాలదేమో అనిపిస్తుంది అంత ముందు కూడా మనం విందాం జై గురుదత్త అంటూ మాధవాయ నమః మాఘమాస సోమవారం నాడు ఆచరించే శివారాధన వలన ఎటువంటి సత్ఫలితాలు కలిగి తీరుతాయి మాఘమాసం సోమవారం రోజున శివారాధన ద్వారా కలిగే ఉత్తమ సత్ఫలితాలు ఏమిటి